पिता पुत्र पवित्र आत्मा नाममुन आमेन। प्रिया सहोदरी सहोदरुलारा, मूडव सामान्य आदिवारान्नि क्रैस्तव समक्यता आदिवारं अनियु दैव वाक आदिवारं अनियु पिलवबड़ुतू उंदी। దైవాచన సంవత్సరంలో నేడు శ్రీసభ మూడవ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది। భారతదేశ కథోలికులు ఈ ఆదివారాన్ని క్రైస్తవ సమైక్యత ఆదివారంగా కూడా కొనియాడుతూ ఉన్నారు। నేడు వివిధ క్రైస్తవ శాఖలు సమైక్యత కోసం ప్రార్థిస్తూ ఉన్నాం। జనవరి 18వ తేదీ నుండి కథోలిక శ్రీసభ ప్రపంచంలోని వివిధ క్రైస్తవ శాఖలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు సమావేశాలు నిర్వహిస్తూ క్రైస్తవ సమైక్యత సాధన కోసం దృఢంగా కృషి చేస్తూ ఉంది। ఈనాటి మొదటి పఠనంలో మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం నుండి మనం ఈరోజు విన్న వాక్యములు ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలను గురించి చెప్పబడినవి। ఇశ్రాయేల్ అవిధేయత వలన గర్వం వలన తమ నాశనమును తామే బాబిలోనియా బానిసత్వ రూపంలో పొంది తెచ్చుకుంది। 70 సంవత్సరాలు ఊడిగం తరువాత ఇజ్రాయేలు ప్రజలు తమ సొంత దేశమునకు దేవుడు తమకు వారసత్వము ఇచ్చిన దేశమునకు తిరిగి వచ్చారు। అలా అని బాబిలోనియాకు బానిసులుగా కొనుకోబడిన వారందరూ తిరిగి వచ్చారని మనం భావించకూడదు। అక్కడికి వెళ్ళిన వారు అక్కడే మనస్తత్వమునకు సంస్కృతికి ఆచారాలకు అలవాటు పడిన వారు దేవుని వాగ్దానములు నమ్మశక్యముగా లేవని భావించిన వారు శిథిలావస్థలో ఉన్న యెరూషలేమును నేలమట్టము చేయబడిన దేవాలయమును తిరిగి నిర్మించగలము అనే నమ్మకం లేని వారు తాము చేసిన పనికి దేవుడు మళ్ళీ తమతో ఉంటాడని నమ్మకం లేని వారు అగాధంలోనున్న తమను దేవుడు మళ్ళీ నూతన స్థిరత్వమునకు నడిపించగలడనే విశ్వాసం లేని వారు తమకు బాబిలోనియాలో ఉన్నది కాస్త వదులుకొని గట్టి చేతులతో ఇజ్రాయేల్ దేశానికి రావటానికి ఇష్టపడిన వారు ఈ జీవితానికి ఇది చాలు అని జీవితాన్ని సాగదీస్తున్న వారు ఒక కొత్త ఆరంభం సాధ్యమవుతుందని విశ్వసించని వారు భవిష్యత్తు అనేది నమ్మకము విశ్వాసము ఆత్మవిశ్వాసము నిరంతర కృషి పట్టుదల అన్వేషణ అని తెలియని వారు బాబిలోనులోనే ఉండిపోయారు। విశ్వాసం అంటే విజయం సాధ్యం అని నమ్మిన వారు దేవునిపై ఆధారపడటం ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించటం మేలని నమ్మిన వారు కళ్ళ ముందు కనబడే వర్తమానం కన్నా దేవుడు వాగ్దానం చేసే భవిష్యత్తు నిజమని నమ్మిన వారు దేవునితో నూతన ప్రయాణం ఆరంభిద్దాం అనుకున్న వారు విశ్వాసమును శ్రమను ఆత్మవిశ్వాసమును ఆయుధాలుగా చేసుకున్న వారు స్వతంత్రమును శ్వాసగా మార్చుకోవాలనుకున్న వారు గొప్పది పొందాలంటే కొన్ని చిన్నపాటి వాటిని వదులుకోవాలని తెలుసుకున్నవారు అలవాట్లు ఆచారాలు ఆలోచనలతో పాటించేవారు కోడిపిల్ల యొక్క నిజ జీవితం గుడ్డు పగిలినప్పుడే ఆరంభమవుతుందని తెలిసిన వారు మనిషి జీవితం తల్లి ప్రేగు నుండి వేరు చేయబడినప్పుడే మొదలవుతుందని గ్రహించిన వారు అంతా బాగుంది అనే పరిస్థితిని వదులుకొని దేవునితో జీవితం ఇంకా బాగుంటుంది అని నమ్మిన వారు తిరిగి తమ దేశానికి వచ్చారు। అలా తమ దేశానికి తిరిగి వచ్చిన వారు వచ్చినదే తడుగు తమ భవిష్యత్తుకు పునాదులు వేసుకున్నారు। దివారాత్రులు శ్రమించారు, నేలను దున్ని పంటలు పండించారు, తమ ఇళ్లను నిర్మించుకున్నారు, తమ పట్టణములను స్థిరపరచుకున్నారు, వాటికి మరీ ముఖ్యంగా యెరూషలేమునకు సురక్షితమైన గోడలను నిర్మించుకున్నారు, తమ జీవితాలను స్వతంత్ర మార్గంలో రుజుమార్గంలో దేవుని వెలుగులో నడుపుటకు సిద్ధమైనారు, చివరికి శిథిలమైన తమ దేవాలయమును కూడా నిర్మించుకున్నారు। దేవాలయ పునర్నిర్మాణం తర్వాత ప్రజలు తెలియజేసిన మొట్టమొదటి కోరికను మొదటి వచనంలో చూడవచ్చు। దీని సందర్భం ఏమిటంటే వారు దేవాలయమును పునర్మించుటకు శుభ్రం చేయుచుండగా వారికి ఆ దేవాలయపు శిథిలావస్థలో ఒక పుస్తకం దొరికింది। 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 8వ వచనం దేవాలయపు పనులు పూర్తి అయిన తరువాత వారు ఆ గ్రంథంలో ఏముందో
వినవలెనన్న ఆదృతతో ఎజ్రాను ఆ పుస్తకం చదివి వివరించమని కోరుకుంటూ ఉన్నారు. నెహెమియా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ఆ గ్రంథంలోని మాటలు విని వారి వివరణను రోజంతా ఆలకించిన తరువాత అర్థం చేసుకున్న తరువాత వారి స్పందనను చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. దేవుని మాటలు విన్న తర్వాత దుఃఖం పట్టలేక వారు బోరున విలపిస్తూ ఉన్నారు. నెహెమియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. వారు ఏడ్చింది ఎందుకంటే వారు తమ దుస్థితిని గల కారణములను కనుగొన్నారు. తమ బానిసత్వమునకు దానికి దారి తీసిన పరిస్థితులకు కారణమును తెలుసుకున్నారు. వారికి అన్నీ సవ్యంగా సమృద్ధిగా ఉన్నప్పుడు, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు, రాజకీయంగా స్థిరత్వంను పెంపొందినప్పుడు, నైతిక సాంప్రదాయం ప్రకారం చూసినప్పుడు, బలంగా ఉన్నప్పుడు, వారి పితరులు దేవాలయంలో ధర్మశాస్త్రం చదివినప్పుడు విన్నారు. కానీ అది వారికి అర్థం కాలేదు. వారు అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోవాలి అవసరం లేదనుకున్నారు. నియమం ప్రకారం బలులు అర్పిస్తే చాలు, లెక్క ప్రకారం చెల్లించవలసినవి చెల్లిస్తే చాలు, ఆ తర్వాత ఏమైనా చేసుకోవచ్చు, ఎలాగైనా జీవించవచ్చు అని తలంచారు. దేవుని నియమం పాటించడం అంటే బలులను సమర్పించడం, బాహ్యపు ఆధారాలను పాటించడం మాత్రమే అనుకున్నారు. దేవునితో సహవాసం అంటే దేవునితో సఖ్యత కలిగి దేవునితో అవినాభావ సంబంధం కలిగి ఉండటం అని వారు తెలుసుకోలేకపోయారు. పదే పదే దేవుని ప్రవక్తల ద్వారా చేసిన హెచ్చరికలను వారు చెడచెవిని పెట్టారు. దేవుని మాటలను వారు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే వారు ఊరినయ్యాడటం మనం గమనిస్తూ ఉన్నాం. మరి 2వ పట్టణంలో చూస్తున్నట్లయితే, నీవు హింసించుచున్న క్రీస్తును నేనే, క్రీస్తు ప్రభు పునీత పౌలుతో పలికిన ఈ మాటలకు అర్థం పరమార్థం తెలుసుకుందాం. పునీత పౌలు మనోపరివర్తనకు పూర్వము తాను హింసించిన క్రైస్తవులు క్రీస్తు ప్రభుని దేహమని, క్రైస్తవులందరూ ఆయన శరీర భాగాలని మనం గ్రహించాలి. నేడు మనం చూస్తున్న విభజనలు క్రీస్తుని దేహాన్ని గాయపరుస్తూ ఉన్నాయి. అన్ని క్రైస్తవ సంఘాలు, చిన్న చిన్న క్రైస్తవ శాఖలు కలిస్తే ఏక క్రీస్తు సంఘముగా తయారవ్వగలదు. క్రైస్తవ సంఘాలన్నీ ఈ సత్యాన్ని తెలుసుకొని క్రీస్తుని దేహంలో ఒకటిగా ఐక్యముగా ఉండాలని కృషి చేయవలసిన అవసరం చాలా ఉంది. మరి సువార్త పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే, ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభుని ఆత్మ యేసుక్రీస్తుని శుభవార్తను బోధించుటకు అభిషేకించింది. ప్రతి క్రైస్తవుడు జ్ఞానస్నానం ద్వారా ఈ సువార్త పరిచర్యకు పిలువబడ్డాం. క్రైస్తవ సంఘాల మధ్యనున్న విభజన ఈ పరిచర్యకు ఆటంకాలుగా నిలుస్తూ ఉన్నాయి. పేదలు, బందీలు, అణగారిన ప్రజలు క్రీస్తు ప్రభుని సువార్త బోధ కోసం, విముక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభుని ప్రేమ సందేశం ప్రకటించాలన్న ఆశే లూకా గారిని తమ సువార్త రచించడానికి ప్రేరేపించింది. ప్రస్తుతం క్రీస్తుని ప్రేమ సందేశం ప్రకటించాల్సిన అవసరత ఉంది. ఐక్యంగా కలిసిమెలిసి వాక్య పరిచర్య చేద్దాం. మరి దైవ వాక్కు యొక్క గొప్పతనాన్ని మనం కూలంకుషంగా తెలుసుకున్నట్లు అయితే, పునీత లూకా గారు అంటూ ఉన్నారు, పరిశీలించిన పిదప వాణిని నీ కొరకు వరుసగా వివరించి వ్రాయుట సముచితమని నాకు తోచినది. ప్రియా సహోదరి సహోదరులారా, మరి లూకా గారి కంటే కొంతమంది సువార్తను రచించి ఉన్నారని, మరి ఆయన సువార్తను రాయటానికి మరి మరియ తల్లి ప్రత్యక్ష సాక్షి అని మనం వాక్యంలో చదువుకుంటూ ఉన్నాం. మరియ తల్లి గురించి ఎక్కువగా మనం తెలుసుకునేది పునీత లూకా గారి యొక్క సువార్తలు. మరి ఈ యొక్క గొప్పతనాన్ని పునీత లూకా గారికి చెందుతుందని మనం ఆశిస్తూ ఉన్నాం. మరి దేవుని వాక్యం చదవటం వల్ల ఏమవుతుంది అని మనం ధ్యానిస్తే, ప్రియా సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి
రోడ్డు మీద కూర్చుని వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నాడంట. ఒక యువకుడు వాక్యం చదువుకుంటూ ఉండగా ఆ దారిన వెళ్తూ ఉన్నటువంటి నాస్తికుడు, అంటే దేవుడు అంటే నమ్మని వాడు, ఏమయ్యా నీకు పని పాట లేదా, ఎందుకు బైబిల్ పాత పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నావు, పని చేయవచ్చు కదా, జీవితంలో అభివృద్ధి పొందవచ్చు కదా అని అన్నాడంట. ఆ యువకుడు పట్టించుకోలేదు. మళ్ళీ రెండవసారి అదే మాటలు, మూడవసారి అదే మాటలు మాట్లాడటం వల్ల ఆ యువకునికి చాలా చిరాకు వేసి, చూడండి వాక్యం, నేను విశ్వసించే వాక్యం నన్ను నడిపిస్తుంది అని నేను నమ్ముతున్నాను కాబట్టి వాక్యాన్ని చదువుతూ ఉన్నాను, మీరు నాతో వస్తారా, నేను ఒక విషయాన్ని మీకు తెలియచేస్తాను అన్నాడంట. ఆ యువకుడు ఒక లో దట్టమైనటువంటి అడవుల్లోకి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి 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 మరి చీకటి అయిపోయింది. ఆ దట్టమైన అడవుల్లో మరి ఆ యువకుడు నాస్తికుడు వెళ్తూ ఉండగా ఆ నాస్తికుడికి ఏం జరుగుతుందో తెలియలేదు. ఆ యువకుడు ఒక ఎముకలో ఉన్నటువంటి ఒక గదిని చూపించాడంట. ఒక కుప్పలాగా ఎముకలు దాచబడ్డాయి. మరి ఇంకొక చోటికి వెళ్ళినప్పుడు బంగారం వెండి మరి గుట్టలు వేయబడి ఉంది. మరి ఇంకొక గదిలోకి తీసుకువెళ్ళినప్పుడు మనిషి యొక్క తల బుర్రెలు అక్కడ ప్రోగు చేసి చేయబడి ఉన్నాయి. అవి చూసినప్పుడు ఈ నాస్తికుడికి వణుకు పుట్టేసింది. ఏం మాట రావట్లేదు, బ్రతికే జీవుడు అంటూ తలంచుకుంటూ ఉండగా ఆ యువకుడు చెప్పాడంట, ఇదిగో చూడండి నేను ఒక తాలిబాన్ అని చెప్పాడంట. నేను నరమాంస భక్షకుడిని, నేను మనుషుల్ని తినే నరరూప రాక్షసుడిని. ఈ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు నా జీవితమే మారిపోయింది. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడినప్పుడు ఈ యొక్క మనిషిని చంపి తినటం నేను మానేశాను. మరి ఇప్పుడు చెప్పండి దేవుడు లేడు అంటారా అన్నప్పుడు నాస్తికుడికి నోటి వెంట మాట రాలేదండి. మరి దైవవాక్కు జీవితాల్ని మార్చివేస్తుంది. దైవవాక్కు వినటం వల్ల నూతన జీవమును వసగబడును, తెలివి లేని వారికి జ్ఞానము వసగబడును. కీర్తన 19:7. దేవుని మాటలు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందమును చేకూర్చును, మనసుకు వివేచనమును వసుకును. కీర్తన 19:8. దేవుని మాటలు మేలిమి బంగారం కంటే ఎక్కువగా ఆశించదగ్గవే. కీర్తన 19:10. దేవుని మాటలు పశ్చాత్తాపమును కలిగించును, ప్రజలు ధర్మశాస్త్రమును ఆలించి దుఃఖము పట్టలేక బోరున ఏడ్చిది. ఈనాటి మొదటి పాఠం నెహెమియా గ్రంథం 8:9. దేవుని వాక్కు ఐక్యపరచును. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12:12 ఈ విధంగా సెలవిస్తూ ఉంది. క్రీస్తు పెక్కు అవయములు గల ఒకే శరీరము వంటివాడు, పెక్కు అంగములతో కూడినను శరీరం ఒక్కటే. మరి అనేకమైనటువంటి భాషలు ఉన్నాయి, అనేక రకాల ప్రజలు, అనేక ప్రాంతాలు, అనేక దేశాలు అన్నీ కూడా సమైక్యపరచబడుతూ ఉన్నాయంటే, యేసుక్రీస్తు నామములో సమైక్యపరచబడుతూ ఉన్నాయంటే అది దేవుని యొక్క మహాకార్యం. ప్రైజ్ ద లార్డ్. మరి ఈనాడు సమైక్యత కోసం, క్రైస్తవుల సమైక్యత కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దయగల సర్వేశ్వరుడు ప్రతి ఒక్క శాఖను ఒకే శరీరంగా ఐక్యపరచబడిన గాక. ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని వాక్కుపై ఆధారపడి జీవించరుగాక. దేవుని యొక్క వాక్కును వినటం వల్ల హృదయంలో ఆనందాన్ని, సంతోషాన్ని, పశ్చాత్తాపము అనేటువంటి సుగుణాలను పుణికిపుచ్చుకుందరుగాక. మనలో ఉన్నటువంటి అపవిత్రత పోయి పవిత్రత చేకూర్చబడినగాక. మనలో ఉన్నటువంటి అవిశ్వాసం పోయి విశ్వాసము వచ్చునుగాక. మనలో ఆనందము వచ్చునుగాక, మనలో సంతోషం వచ్చునుగాక. దేవుల సర్వేశ్వరుడు మనం ఎప్పుడైతే వాక్యం చదువుతూ ఉన్నాడో మనకి జ్ఞానమును, వివేకాన్ని, వివేచనను దయచేయునుగాక. తక్కడ మోసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన సర్వేశ్వర కృప కలిగిన తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని చదివి పాటించి విశ్వసించి జీవించడానికి కావలసిన శక్తిని
బలాన్ని మాకును మా కుటుంబమునకు మా కుటుంబ సభ్యులకు దయచేయమని